అసలు నన్ను అడిగితే ఈ బీజేపీ లీడర్లకు గరీబోళ్ళన్నా చిన్న కులపోళ్ళన్నా కష్టం చేసుకొని బతికేటోళ్ళన్నా చాలా అంటే చాలా చిన్న చూపల్లా అందుకే కాదు మన మోదీ సారు అంబానీ ఆ అనేది చూస్తాడు కానీ గరీబోళ్ళ గురించి ఆలోచించడు అని అనేది అయినా పార్టీ సారే గట్లుంటే ఇక ఏమన్నా సక్కంగా ఉంటారా సేమ్ మోదీ సార్ లెక్కనే ఆలోచన చేస్తారు అంతే కదా మచ్చుకు ఇగో ఈ ఆంధ్ర బీజేపీ పెద్ద ఏమంటున్నాడో ఈనాలే మీరు జరైన ఈ సారు వారు ఎవరంటే శ్రీమాన్ సోము వీర్రాజు అనే ఆంధ్ర పువ్వు గుర్తు పార్టీకి పెద్ద పరందామయ్య అయ్యో మీకు యాదిగలేదు అనొల్లా బీజేపీని గెలిపిస్తే యాభై రూపాయలకే కోటర్ కోట ఇప్పిస్తానన్నాడు ఆగా మహానుభావుడే సరే ఇగ ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే రాష్ట్రపతి అభ్యర్థి మురుము మేడం ఆంధ్రకి వచ్చింది కదా చంద్రాల్ సారు సభ పెట్టిండు ఆ మీటింగ్లో ఈ సోము వీర్రాజు సారు దళితుల గురించి ఆదివాసీల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పిండు ఈను ఎవరైతే పాకి వృత్తి చేస్తారో గాంధీగారు గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు వాళ్ళు ఎత్తున్న ఎత్తుతున్నారు మన మలమూత్రాలని శబర్మతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది ఎవరైతే పాకి వృత్తి చేస్తారో గాంధీగారు గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు వాళ్ళు ఎత్తున ఎత్తుతున్నారు మనం అలమూతురాలని శబరుమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటది ఓస్ని కథక్కున వాడెత్తు ఎంత ఘోరమల్ల అసలు ఇది అసలు వీర్రాజు సారు మాట్లాడేది ఏంది ఇంతకు ఏం జమానాల ఉన్నడినే ఈ ఎస్టీలంటే పాకి పని చేసేటోళ్ళేనట వాళ్ళు చేతులతోనే ఎత్తేటోళ్ళట గంత ఘోరమైన పని చేసేటోళ్ళను పువ్వు గురుతోలే పైకి పట్టుకొస్తున్నారట ఏందోలా అసలు ఈ ఉద్దేశము పాకి పనులు చేసేటోళ్లను ఈ దళితులను అవమానించుడేనా కాదా ఇది జర్రంతనన్నా సోయితోని మాట్లాడుతున్నాడా అసలు ఈ సోము వీర్రాజు సారు అసలు నన్ను అడిగితే ఇవి సోము వీర్రాజు మాటలే కాదు బీజేపీ లీడర్ల ఉద్దేశమే ఇది వాళ్లకు దళితులన్నా కింది కుల పోళ్ళన్నా చానా చానా చిన్న చూపు అందుకే షాన్స్ దొరికినప్పుడల్లా అలాని ఓ ఇట్లా చీడాయిస్తుంటారు అని అంటాను జనాలు ఇక ఇంకో దిక్కు దళిత సంఘాలు కూడా ఈ సోము వీర్రాజు సార్ మీద బీజేపీ మీద గరమైతాన్నాయి